రెండు వేల పదహారవ సంవత్సరంలో డ్రా ద్వారా ఎంపికైన నూట అరవై మంది డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని జిల్లా అధికారులు హామీ ఇచ్చినట్లు రామగుండం నగర తొలి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ చెప్పారు మంగళవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణను సంప్రదించి రెండు వేల పదహారవ సంవత్సరంలో ఎంపికైనటువంటి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు కొంకటి తెలియజేశారు తన విజ్ఞప్తిపై అడిషనల్ కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు అయితే రెండు వేల పదహారులో ఎంపికైన లబ్ధిదారులు అప్పుడు ఆఫ్లైన్లో దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని ఇప్పుడు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని వాటిని ఎంఆర్ఓ కార్యాలయంలో అందజేయాలని సూచించినట్లు తెలిపారు అలాగే కొత్తగా డబుల్ బెడ్రూమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనే వారికి గడువు పొడిగించాలని కోరగా కలెక్టర్ ఆదేశానుసారం ఫిబ్రవరి ఇరవై వరకు గడువు పెంచినట్లు తెలిపారు కొత్తగా డబుల్ బెడ్రూమ్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అడిగిన పత్రాలలో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న పత్రాలతో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని మిగతా పత్రాలు ఎంక్వైరీ చేసే సమయం వరకు అందజేసి వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు కొంకటి చెప్పారు